హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చిద్దాంబర ఛానల్ రాగులు ఆవాలు చాలా దగ్గర పొలికలు ఉంటాయి ఆ డిఫరెన్స్ ఏంటో మీకు చూపిస్తాను ఇవి రాగులు ఇవి కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటాయి ఆవాలు నల్లగా డార్క్ కలర్లో ఉంటాయి రెండింటికి డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటున్నాను రాగులన్నా తైదలన్నా రెండు ఒకటే కన్ఫ్యూజ్ కాకండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుచుకుంటుంటారు ఇవి రాగులు ఇవి రాగి పిండి ఇవి ఆవాలు ఇవి ఆవాల పిండి కలర్ చాలా తేడాగా ఉంటుంది ఆవాలు తైదలు చూడ్డానికి సేమ్ ఉన్న పిండి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఈ డిఫరెన్స్ అనేది చాలామందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు అందుకోసమేనే చూపిస్తున్నాను ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ రాగి అంబలి ఎండాకాలంలో బయట వేడిని తగ్గించుకోవడానికి కూలర్లు ఏసీలు ఫ్యాన్లు వాడుతుంటాం మరి లోపల వేడిని తగ్గించుకోవడానికి ఈ రాగి అంబలి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక కప్పు రాగి పిండి తీసుకొని చిక్కటి మజ్జిగ వేసుకొని కలుపుకుంటూ తిక్కుగా చేసుకోవాలి నేను చూపిస్తుంది సెకండ్ ప్రాసెస్ అండి ఇది అపార్ట్మెంట్స్లలో ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ లేని వాళ్ళు ఎండ రాని వాళ్ళు బయట ఎండలో పెట్టుకోవడం వీలు కాని వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా దానికి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుంది పులుపు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఈరోజు మార్నింగ్ కలుపుకొని రేపు మార్నింగ్ అంబలు చేసుకోవాలండి లేదు మామూలు పులుపు సరిపోతుంది అనుకుంటే నైట్ ఈరోజు నైట్ కలుపుకొని రేపు మార్నింగ్ చేసేసుకోవాలి ఈ రాగి పిండిలో కాల్షియం ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది ఇది నీ ఎండాకాలంలోనే కాదు సంవత్సరం అంతా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు నేను చూపిస్తున్న ప్రాసెస్ చాలా ఈజీ అండి ఇది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా పాడైపోతుందేమో అన్న భయం లేకుండా చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి క్వాంటిటీ చాలా పెరుగుతుందండి పెద్దగానే పెట్టుకోవాలి గిన్నె మనం రోజు తాగే నీళ్ళ గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ అండి పెద్ద గ్లాసు దాంతో నాలుగు గ్లాసుల వాటర్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మరిగించుకోవాలి నీళ్ళు బాగా వేడైన తర్వాత స్టవ్ సిమ్లో చేసుకోండి హై ఫ్లేమ్లో చేసుకుంటే ఉండలు కట్టేస్తుంది లేదంటే అవసిపోతుంది పిండి ఇలా డే ముందు కలిపి పెట్టుకున్న పిండిలో ఒక గరిటెడు వేడి అక్కడ మరుగుతున్న వాటర్ని తీసుకొని కలుపుకోవాలి అప్పుడు మనకు ప్రాసెస్ అనేది ఈజీగా అవుతుంది ఇంకా నీళ్ళల్లో పిండిని వేస్తూ కలుపుతూనే ఉండాలండి వదిలేసామంటే ఉండలు కట్టేస్తుంది కాసేపు కలుపుతూనే ఉండాలి మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక్క టీ స్పూన్ పౌడర్కి ఒక పెద్ద గ్లాస్ వాటర్ సరిపోతుంది ఎండాకాలంలో చాలా రకాల సమస్యలు వస్తుంటాయి కదా చెమటలు ఎక్కువ పట్టేసి మూత్రం రాదు అలాంటప్పుడు ఈ తైదంబల్ని ఒకటి రెండు గ్లాసులు తీసుకున్నామంటే మూత్రం కూడా సాఫ్ అవుతుంది ఎండాకాలంలో వచ్చే చాలా సమస్యలకు పరిష్కారం ఉంటుంది ఎండాకాలంలో పనుల కోసం బయటకెళ్ళేటప్పుడు ఒక్క గ్లాస్ అంటే ఒక్క గ్లాస్ తాగెళ్ళండి ఎండ దెబ్బ సమస్య ఉండదు మంచి మంచి రెసిపీస్ వ్రతకథలు మంగళహారతి పాటలు ఇవన్నీ మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పిండిని మనం మజ్జిగతో కలుపుకున్నాం కదా ఇది ఉడకడానికి ఎక్కువ సమయం ఏం పట్టదు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అలా ఉడికి ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెంటనే మూత పెట్టుకోకూడదు అంబలి అవసిపోతుంది మూత పెట్టుకోకపోతే పైన అట్టు కడుతుంది అది చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అది అవసిపోవడం అంటే పిండి వాటర్ సపరేట్ సపరేట్గా అవుతుంది టేస్ట్ కూడా వేరే అయిపోతుంది ఇది కొంచెం గోరువెచ్చగా తాగిన చల్లగా తాగిన ఎలా తాగినా చాలా బాగుంటుంది ఇంకా దీనికి ఉల్లిపాయ కానీ మామిడికాయ తొక్కు కానీ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది మా పెద్దనాన్న అయితే అన్నంలో కూడా కలుపుకునేవారు సమ్మర్ స్పెషల్ రాగి అంబలి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్